హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. ఈ బిజినెస్ గురించి మీరు తెలుసుకుంటే నెలకు కనీసం 3 లక్షల రూపాయలు అనేది సంపాదించుకోవచ్చు. ఆ బిజినెస్ ఏంటి అనేది తెలుసుకుందాము. ఫుడ్ బిజినెస్ లో కాస్త వినూత్నంగా ట్రై చేస్తే మనకు చక్కటి ఆదాయం అనేది ఉంటుంది. ముఖ్యంగా ఫాస్ట్ ఫుడ్ లో కొత్త ఐటమ్స్ పరిచయం చేస్తే కనుక మనకు ఖచ్చితంగా లాభాలు అనేది వస్తాయి. ప్రస్తుతం మనకు మార్కెట్ లో అందుబాటులో ఉన్న బిజినెస్ లకు భిన్నంగా ఆలోచిస్తే మాత్రం ఖచ్చితంగా విజయం సాధించవచ్చు. ప్రస్తుతం ఆన్లైన్ ఫుడ్ డెలివరీ బిజినెస్ 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుతోంది. అటు రెస్టారెంట్లకు, ఫుడ్ డెలివరీ బాయ్స్ కస్టమర్లకు మధ్య ఈ ఫుడ్ డెలివరీ యాప్స్ బాగా ఉపయోగపడుతున్నాయి. అయితే ఫుడ్ డెలివరీ ఇండస్ట్రీకి ఎంత డిమాండ్ ఉన్నప్పటికీ ఇందులో మరిన్ని అవకాశాలు కనిపిస్తున్నాయి. అందులో భాగమే వినూత్నమైన క్లౌడ్ కిచెన్ మోడల్ అన్నమాట. ఒక రెస్టారెంట్ లేదా హోటల్ ఏర్పాటు చేయాలంటే మంచి సెంటర్ లో ఎక్కువ అద్దె చెల్లించి స్పేస్ ఎంపిక చేసుకోవాలి. అందులో అంబియన్స్ కోసం పెట్టుబడి పెట్టాలి, అలాగే రెస్టారెంట్ స్టాఫ్, ఇలా 1.25 లక్ష అంశాలు ముడిపడి ఉంటాయి. అయితే క్లౌడ్ కిచెన్స్ అలా కాదు, ఒక మంచి హెల్తీ హైజీన్ రెస్టారెంట్ స్టైల్ కిచెన్ ఏర్పాటు చేసుకుంటే ఫుడ్ డెలివరీ యాప్స్ ద్వారా మీ ఫుడ్ ను కస్టమర్లకు అందించే అవకాశం ఉంటుంది. ఈ వ్యాపారంలో మీకు కస్టమర్లను ఆకర్షించేలా కమర్షియల్ సెంటర్ లో స్పేస్ తీసుకోవాల్సిన పని ఉండదు. ఆన్లైన్ ఆర్డర్లకు తగ్గట్టుగా ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటే చాలు, లాభాలు అనేది దక్కుతాయి. ఇక క్లౌడ్ కిచెన్ ని ఎలా ఏర్పాటు చేసుకోవాలనే విషయానికి వస్తే కనుక, షాప్ లేదా ప్రాపర్టీ, విశాలమైన వెంటిలేషన్ ఉన్న గది అద్దెకు తీసుకోవాల్సి ఉంటుంది. కమర్షియల్ స్పేస్ కాకుండా తక్కువ అద్దె చెల్లించేలా నీటి సరఫరా పుష్కలంగా ఉండే ప్రాంతాన్ని ఎంపిక చేసుకోవాలి. నివాస ప్రాంతాలకు కాస్త దూరంగా ఉంటే మేలు, ఎలాగో ఆన్లైన్ ఆర్డర్ల ద్వారానే కాబట్టి వ్యాపారం కమర్షియల్ స్పేస్ కోసం పోటీ పడాల్సిన అవసరం లేదు. అలాగే కిచెన్ ఏర్పాటుకు కమర్షియల్ కిచెన్ సామాగ్రి, ప్యాకేజింగ్ సామాగ్రి కొనుగోలు చేయాలి. దీని ఖర్చు సుమారుగా 2 లక్షల నుంచి 3 లక్షల రూపాయలు అవుతుంది. POS సాఫ్ట్వేర్ కొనుగోలు చేయాలి, దీని ధర 25,000 రూపాయలు ఉంటుంది. లైసెన్స్ కోసం FSSAI లైసెన్సు, GST రిజిస్ట్రేషను, మున్సిపల్ హెల్త్ ట్రేడ్ లైసెన్సెస్, ఫైర్ లైసెన్స్ సహా స్థానిక అనుమతులు పొందాల్సి ఉంటుంది. FSSAI లైసెన్సు ప్రతి సంవత్సరం రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ కనెక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. స్టాఫ్ కోసం యూనిఫామ్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది, అలాగే శుభ్రత పాటించాలి. మొత్తం ఖర్చు మనకి 5 లక్షల రూపాయల వరకు అయ్యే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. ఇక లాభం విషయానికి వస్తే కనుక, క్లౌడ్ కిచెన్ సక్సెస్ కావాలంటే మార్కెటింగ్ అనేది చాలా ముఖ్యమైనది. ఇందుకోసం సోషల్ మీడియాను వాడుకుంటే ఎక్కువ మందికి చేరుకునే అవకాశం ఉంది. అలాగే మార్కెట్లోకి స్విగ్గీ, జొమాటో, ఫుడ్ పాండా వంటి ఫుడ్ అగ్రిగేటర్స్ తో ఒప్పందం కుదుర్చుకుంటే మరింత మంచిది. కంపెనీలన్నీ కూడా ఒక్కో ఆర్డర్ పై మీ రెవెన్యూలో 10 నుంచి 20% వసూలు చేస్తారు. ఉదాహరణకు ఒక్కో ప్లేట్ బిర్యానీ 150 రూపాయలు కనుక నిర్ణయిస్తే అందులో 15 రూపాయల నుంచి 30 రూపాయలు ఛార్జ్ చేస్తారు. అంతేకాదు, ఫోన్ కాల్స్ ద్వారా డైరెక్ట్ గా 5 కిలోమీటర్లలోపు నివాస ప్రాంతాలకు ఫ్రీ డోర్ డెలివరీ సౌకర్యం కల్పిస్తే మీకు ఫుల్ మార్జిన్ మిగిలే అవకాశం ఉంది. డెలివరీ బాయ్స్ కు కనీస సౌకర్యాలు కనిపించడంతో పాటు హై స్పీడ్ ఇంటర్నెట్ తో అందుబాటులో ఉంచాలి. ఇక ఆదాయం విషయానికి వస్తే కనుక, సాధారణంగా ఒక రెస్టారెంట్ లో ఫుడ్ మీద లాభం మార్జిన్ 3 నుంచి 5% ఉంటే క్లౌడ్ కిచెన్స్ లో మాత్రం 10% మేర లాభం దక్కే ఛాన్స్ ఉంది. ఒక కేస్ స్టడీలో తేలిన విషయం ఏంటంటే, ఒక్కో క్లౌడ్ కిచెన్ పై కనీసం నెలకు 10 లక్షల అమ్మకాలు జరిగితే అన్ని ఖర్చులు పోను నెలకు 2 లక్షల రూపాయల నుంచి 3 లక్షల దాకా ఆదాయం పొందే అవకాశం ఉన్నట్లు తెలిపింది. రెస్టారెంట్ నిర్ణీత సమయంలోనే ఫుడ్ అందుబాటులోకి తెస్తాయి. క్లౌడ్ కిచెన్స్ మాత్రం రౌండ్ ది క్లాక్ సేవలు అందిస్తే మరింత లాభాలు పొందొచ్చు. రుచి, శుభ్రత, మార్కెటింగ్ క్లౌడ్ కిచెన్ యొక్క విజయ సూత్రం అన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్. యువర్స్ శశి.